సచివాలయంలో టూరిజం, స్పోర్ట్స్, యూత్ సర్వీసెస్, కల్చర్, ఆర్కియాలజీ, శిల్పరం ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా మరి మార్నింగ్ 10:30 నుంచి ఇప్పటి వరకు డ్యూటీ చేయడం జరిగింది. సో వచ్చే నెల నుంచి కొంచెం యాక్టివిటీస్ పెంచాలి. ఇవాళ తోడేవ్ కనుక రాకపోతే ప్రతి జిల్లాలో ఈ టూరిజం ఫెస్టివల్స్ పెట్టి ప్రమోట్ చేయాలి. అలాగే గతంలో చేసాం గుర్తుంది, కరోనా కంటే ముందు అరకు ఉత్సవాన్ని, భీమిలి ఉత్సవాన్ని, విశాఖ ఉత్సవాన్ని, సూర్యలంక బీచ్ ఫెస్టివల్, గండికోట ఫెస్టివల్ లాగా చేయాలి, చేసి టూరిజంని ప్రమోట్ చేయాలని. అలాగే ఇప్పుడు తిరుపతి కూడా మన దగ్గర మీకు తెలుసు అందమైన బీచెస్ ఉన్నాయి, 943 కిలోమీటర్స్ ప్లస్ కృష్ణా గోదావరి మంచి నదులు ఉన్నాయి. తర్వాత ఈ బుద్ధిస్ట్ ఉండవల్లి, మన అమరావతి బుద్ధిస్ట్ కేవ్స్ కూడా ఉన్నాయి. అలాగే మాకు అక్కడ పొట్లకొండ, వీటితో పాటు అందమైన అడవులు, ఒక పక్కనేమో మనకి శ్రీశైలం నల్లమల ఫారెస్ట్, రెండోది ఈస్టర్న్ ఘాట్స్ అరకు, పాడేరు, మారేడుమిల్లి అని. వీటితో పాటు మంచి టెంపుల్స్, లార్డ్ బాలాజీ తిరుపతి, శ్రీశైలం మల్లమ్మ, ఉత్తరాంధ్రలో మన సింహాచలం, మన అరసవల్లి, అన్నవరం ఇలా. సో అధికారులకు మేము ఆలోచించింది ఏంటంటే, ఈ రాష్ట్రంలో 13 జిల్లాలు ఉన్నాయి. ఈ 13 జిల్లాలు కూడా ఒక 4 సర్క్యూట్స్ కింద డివైడ్ చేసి, ఒకటి రాయలసీమ సర్క్యూట్. ఈ రాయలసీమలో గండికోట కానీ, తిరుపతి కానీ, తలకోన, తర్వాత హార్స్ హిల్స్, వీటిలో ఒక ప్యాకేజ్ పెడితే, ఆల్రెడీ ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తిరుపతిలో, సో ఢిల్లీ నుంచి కానీ, ముంబై నుంచి కానీ, బెంగళూరు, చెన్నై నుంచి వచ్చే వాళ్ళకి ఒక వీకెండ్ వస్తే ఫ్రైడే, సాటర్డే స్వామివారి దర్శనం చేసుకుని వస్తుంది, సండే వాళ్ళకి ఒక ఎంటర్టైన్మెంట్ ఫ్యామిలీతో ఎక్కడో చోట వెళ్ళడానికి. అదొక రాయలసీమ సర్క్యూట్లో అలా అభివృద్ధి చేయమని చెప్పడం జరిగింది. రెండోది ఈ కృష్ణా గుంటూరు జిల్లాలు, ఈ బుద్ధిస్ట్ మాంగ్స్ ఉన్నాయి, తర్వాత మన భవాని ఐలాండ్ కానీ, అమ్మవారి టెంపుల్ కానీ, మరి ఇక్కడ గన్నవరంలో కూడా ఒక ఎయిర్పోర్ట్ ఉంది. ఇక్కడ వస్తే మన వేరే రాష్ట్రాల టూరిస్టులు కానీ, తర్వాత వేరే దేశం నుంచి కానీ వస్తే ఈ 2 జిల్లాల్లో వాళ్ళు తిరగటానికి. మరి వీటితో పాటు రాజమండ్రిని బేస్ చేసుకునే ఒక గోదావరి సర్క్యూట్, రాజమండ్రిలో కూడా మంచి ఎయిర్పోర్ట్ ఉంది, ఐటీ లాంటి ఫెసిలిటీ ఉంది. వచ్చిన వాళ్ళకి ఈ గోదావరిలో బోట్ రైడింగ్ కానీ, ఢిల్లీలో హౌస్ బోట్ ఉంది, బ్యాక్ వాటర్స్, తర్వాత ఇప్పుడు పోలవరం కూడా వస్తుంది, అక్కడ కూడా మరి ల్యాండ్ మాకు అలాట్ చేశారు, అక్కడ కూడా ఒకసారి హోటల్ కొట్టాలని తప్పించుకోలేక ఉంది. వాటితో పాటు అన్నవరం టెంపుల్ ఉంది. అలా ఎవరన్నా వీకెండ్ వస్తే రాజమండ్రి, ఫ్రైడే వస్తే ఒక సాటర్డే సండే ఉండి వెళ్ళే విధంగా గోదావరి సర్క్యూట్ ఒకటి. మరి వీటితో పాటు ఉత్తరాంధ్ర సర్క్యూట్ వైజాగ్. సో వైజాగ్లో అందమైన బీచెస్, సింహాచలం టెంపుల్, అలా అరకు, పాడేరు, అలాగే అరసవల్లి టెంపుల్, శ్రీకాకుళంలో ఇవన్నీ ఉన్నాయి. సో ఎవరైనా సరే ఒక వీకెండ్ ఫ్రైడే వస్తే వైజాగ్ ఎక్కువ మీకు తెలుసు, బెంగాల్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒరిస్సా నుంచి వస్తారు, తెలంగాణ నుంచి అన్ని రాష్ట్రం 5 రాష్ట్రాల నుంచి వస్తారు. అక్కడ కూడా కైలాసగిరిలో ఫెసిలిటేషన్ సెంటర్ పెట్టి, సో మా హరిత హోటల్ ఉంది, హరిత రిసార్ట్, దాన్ని అభివృద్ధి చేస్తున్నాం అలాగ, దాంతోపాటు ఫెసిలిటేషన్ సెంటర్ పెట్టి, సో ఫ్రైడే వచ్చిన ఫ్యామిలీకి ఈ సాటర్డే సండే వాళ్ళు స్పెండ్ చేసే విధంగా, వాళ్ళు మంచి గుడ్ ఫీల్తో వెళ్ళే విధంగా తయారు చేయాలని, ఇలా 4 రకాల సర్క్యూట్స్ని ఒక యాప్ తయారు చేసి ఆ యాప్లో మంచి పబ్లిసిటీ ఇచ్చి వాళ్ళకి